ప్రకాశం జిల్లాలో కరోనా వైరస్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అన్ని చర్యలు చేపట్టినట్లు ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టామని, ప్రస్తుతం ఉన్న ఐసోలేషన్ వార్డులతో పాటు జిల్లా వ్యాప్తంగా మరో 7 ప్రైవేట్ హాస్పిటల్స్లో ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. హెల్త్ టీంలను ఏర్పాటు చేసి 3 రోజుల పాటు జిల్లాలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు కరోనా వైరస్పై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాయిదా వేశారు ఎలక్షన్ కమిషన్ వారు. కరోనా వైరస్ కంట్రోల్ సంబంధించి ఎమర్జెన్సీ మోడ్లో స్టెప్స్ తీసుకోవాల్సిన ఆవశ్యకత వచ్చిందనే చేసి ఉంటూ, అందుగురించే ప్రకాశం జిల్లా యంత్రాంగం ఎంఆర్ఓస్కి ఎంపీడీఓస్కి అందరికి కూడా ఈ కరోనా వైరస్ని ఎలా కంట్రోల్ చేయాలి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఫ్రమ్ టైమ్ టు టైం డైరెక్షన్స్ వస్తున్నాయి, ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. అట్లాగే ప్రొఫెషనల్గా మెడికల్గా ఫాలో అవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ వస్తుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇమీడియట్గా జిల్లాలో చేయాల్సినటువంటి కార్యకలాపాలని ఎంఆర్ఓకి ఎంపీడీఓలకి నిర్దేశించడం జరిగింది. మనకు ఇప్పటికే గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా ప్రతి హౌస్ హోల్డ్ సర్వే జరుగుతుంది. ఈ సర్వేలో మనకు ప్రధానంగా ఎవరైనా సరే ఫారిన్ ట్రిప్ ద్వారా వచ్చినటువంటి పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేయడం వైపు ప్రధాన ఉద్దేశం. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విదేశ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.